ఈరోజు కంటకవాక్యం. ఇదివరకే నేను గెలిచితనని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితనని అయినను నేను అనుకునట లేదు. కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:12. ప్రిలారా, పౌలు భక్తుడు సౌలుగా ఉన్నప్పుడు క్రీస్తు పరిచారకులను ఎంతగానో బాధించాను. స్టెఫను చంపబడినప్పుడు కూడా పౌలు అతని చావుకు సమ్మతించాను. అటువంటి పౌలు భక్తుడు దేవుని దర్శనం వలన మారుమనసు పొందుకొని దేవుని పరిచర్యలో బహుబలముగా వాడబడెను. దేవుని పరిచర్య నిమిత్తం తనకు కలిగిన సమస్తమును పెంటతో సమానముగా ఎంచి నశించిపో ఆత్మల కొరకై ఆరాటపడెను. ఇంత చేసినను అతడు అతిశయించకుండా, నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడితేనో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నానని సెలవిచ్చాను. ఇంతకు పౌలు భక్తుడు ఎందుచేత పట్టబడెనో మనం చూసినట్లయితే దేవుని వాక్యం అననీయ భక్తునితో ఈ విధంగా సెలవిస్తుంది. అన్ని జనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇస్రాయేలీల ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు అని. ప్రిలారా, పౌలు భక్తుడు దేవుని పరిచర్య నిమిత్తం శ్రమలు అనుభవించుటకే ఎన్నుకోబడెను. పౌలు భక్తుడు నీతి కిరీటమును దర్శనముగా చూసి ఆ నిత్యరాజ్యమును స్వతంత్రించుకొనుటకు గురియొద్దకే పరిగెత్తువాని వలె ఉండెను. ప్రిలారా, మన పితరులందరూ దేవుని మాట మీద విశ్వాసముంచి దేవుడిచ్చు వాగ్దాన భూమిని స్వతంత్రించుకొనుటకు ప్రయాసపడేరి. ఈ లోకంలో సమస్తము కలిగి ఉన్నను వారు పరదేశుల వలె ఉండి పరలోక రాజ్యము కొరకు ఆశ గలవారై ఉండేది. ప్రిలారా, మనం ఎందు నిమిత్తం ఏసయను విశ్వసించామో మనల్ని మనం పరీక్షించుకుని వారమై ఉన్నాము. మనం ఈ లోకంలో అశాశ్వతమైన ఈవుల కొరకు ఏసయను నమ్ముకున్నామా? ఏదైనా స్వస్థత కొరకు నమ్ముకున్నామా? లేక ఈ లోక ఆశీర్వాదాల కొరకు నమ్ముకున్నామా అని గమనించి అశాశ్వతంగా ఉండే వీటిని గురించి ఆలోచించక దేవుడిచ్చు పరలోకం కొరకు ఆశపడి దేవుని వాక్య ప్రకారముగా సంపూర్ణ మారుమనసు గలవారమై జీవించాలి. ఇప్పుడున్న మన ఆత్మీయ స్థితి మన పితరుల వలె పరలోకానికి మనం వారసులమౌటకు సరిపోతుందా, లేక ఇంకా సరిచేసుకునేదేమైనా ఉందా అని ఆలోచించి దేవుని మార్గంలో ప్రతిక్షణం మారుమనసు పొందుతూ అందులో ఆనందించువారమై జీవిద్దాం. ఈ వాక్యము మనకు కలిగి ఉన్న ఆత్మీయ స్థితి పరలోకానికి వారసులమౌటకు సరితూగుతుందా అని మనలను ఆలోచింపజేసి సంపూర్ణ మారుమనసును పొందుకొనుటకు పౌలు వలె ప్రయాసపడమని మనకు తెలియజేస్తుంది. గనుక ఈరోజంతా ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ దేవుని రాజ్య వారసులమవుదాం. దేవుని ఆత్మ పౌలుకు తోడై ఉన్నట్లుగా మనకును తోడై మనలను పరలోకానికి నడిపించునుగాక. ఆమేన్.